हेलो फ्रेंड्स वेलकम टू गारपाट सिस्टर्स ईरोजु रेसिपी वच्चेसी एंतो टेस्टीगा उंडे लेयर्ड फ्रूट पफ एला चेसुकोवालो चूसेद्दामु दानिकंटे मुंदु मन चैनल गनुक फस्ट टाइम चूसिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि एंड सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कने बेल आल ऑप्शन गनुक क्लिक चेसिनट्लयिते लेटेस्ट अपडेट्स अन्नी वच्चेस्तायि ఈ ఎమ్మి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్లోకి 250 గ్రామ్స్ ఒక పావు కేజీ వరకు మైదాని తీసుకోవాలి ఇందులో కొద్దిగా salt అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులో 60 ml ఆయిల్ వేసుకోవాలి అలాగే వాటర్ ను కూడా యాడ్ చేసుకొని దీన్ని డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇది మిక్స్ చేసుకోవాలి మీరు క్వాంటిటీ అనేది ఇలాగే ఈ విధంగా తీసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి లేయర్స్ కింద చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా డౌలా ప్రిపేర్ చేసుకొని దీన్ని ప్లేట్ తో మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో 100 గ్రామ్స్ మైదా 60 గ్రామ్స్ వరకు బటర్ ని వేసుకోవాలి ఇందులో వాటర్ గాని ఏమీ యాడ్ చేయకుండా దీన్ని ఇలాగే కలుపుకోవాలి లేదంటే గనుక గట్టిగా అనిపిస్తే ఇంకాస్త బటర్ వేసుకొని దీన్ని కలుపుకోవచ్చు ఈ విధంగా ఉండలా చేసుకొని ప్లేట్స్ తో గాని లేకపోతే తడి బట్టతో గాని కవర్ చేసేయాలి లేకపోతే డ్రై అయిపోతుంది దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ గా ఉండే ఒక యాపిల్ ని శుభ్రంగా కడిగేసుకొని తీసుకోవాలి దీనంతా కూడా పీల్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం పీల్ చేసేయాలి తొక్కంతా కూడా తీసేసుకొని శుభ్రంగా ఈ విధంగా చాక్ తోటి పీసెస్ కింద చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు చెప్పే పఫ్స్ ఓన్లీ 1 యాపిల్ తోటి చెప్తున్నాను క్వాంటిటీ అన్నది ఈ యాపిల్ తోటి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఒక బౌల్ లోకి పీసెస్ అన్ని కూడా తీసుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఈ యాపిల్స్ అన్ని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పీసెస్ అన్ని కూడా యాపిల్ పీసెస్ అన్ని కూడా మెత్తగా అయ్యేటట్టుగా ఇలా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అవుతాయి ఇలా అయ్యాక 1 స్పూన్ అంటే 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా salt వేసుకోవాలి అలాగే దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోవాలి అండ్ అలాగే లెమన్ జ్యూస్ కొద్దిగా 1/4 వరకు 1/4 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా వేసుకొని దీనంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కొద్దిగా మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా అవుతుంది కదా ఇప్పుడు బనానా పీసెస్ ని కూడా వేసుకోవాలి బనానాస్ గనుక ముందరే కట్ చేసుకొని పెట్టుకుంటే నల్లగా అయిపోతాయి సో అప్పటికప్పుడు బనానా అన్నది కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ లిక్విడ్ ని ఇందులో వేసేసుకొని బాగా తిప్పుకోవాలి ఈ బనానా వేయడం వల్ల యాపిల్ కి కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే పేస్ట్ లాగా మెత్తని గుజ్జులా తయారవుతుంది దీన్ని కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాం కదా పిండిని దాన్ని ఒక 5 నిమిషస్ పాటు పిండినంత కూడా వత్తాలి దాని వల్ల ఏంటంటే ఇంకా బాగా స్మూత్ గా ఉంటుంది ఇప్పుడు ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో నుంచి ఈ విధంగా పిండిని తీసుకుని దాన్ని ఉండల్ కింద స్మూత్ గా చేసుకోవాలి ఇలా ఉండల్ చేసినవన్నీ కూడా ఒక ప్లేట్ లోకి పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఇలా పక్కన పెట్టుకోవాలి అలాగే మనం బటర్ తో చేసుకున్న పిండి ఉంది కదా దాన్ని కూడా ఇలాగే 5 నిమిషస్ వత్తుకొని అది కూడా చిన్న చిన్న ఉండలు దానితో పోలిస్తే ఇంకాస్త చిన్నది తీసుకోవాలి అవి కూడా ఇలా ప్లేట్ లోకి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద ఉండ తీసుకొని దాన్ని ఈ విధంగా చేసుకొని బటర్ తో చేసుకున్నాం కదా ఆ ఉండని తీసుకొని ఇందులో పెట్టి దాన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా హోల్స్ అనేది లేకుండా మొత్తం అంతా కూడా ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఇదే ప్రాసెస్ లో అన్ని కూడా ఉండలు ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని రెడీ పెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల లేయర్స్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు ఇందులో నుంచి ఒక ఉండ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సాఫ్ట్ గా ఒత్తుకోవాలి రోలర్ తోటి ఇలా చపాతి చేసినట్టుగా నిలువుగా ఇలా పొడవుగా చేసుకుంటూ వెళ్ళాలి ఇది ఎంతవరకు అయితే అవుతుందో అంతవరకు ఒత్తుకోవచ్చు అండ్ అలాగే ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ లో మిగతా ఉండలు కూడా చేసుకొని ఇదే విధంగా రోల్ చేసుకోవాలి ఇలా చేస్తున్నప్పుడు పిండి గాని లేకపోతే ఆయిల్ గాని చేసి ఒత్తకూడదు ఇలా ప్లేన్ గానే వచ్చేస్తుంది ఈ విధంగా చేసుకోవాలి తరువాత దీన్ని 2 ఈక్వల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి
सो తరువాత అందులో నుంచి ఒక పీస్ తీసుకుని దాన్ని మళ్ళీ 2 పీసెస్ కింద ఇలా కట్ చేయాలి చూడండి లేయర్స్ అనేది ఎలా వచ్చాయో చాలా బాగా కనిపిస్తున్నాయి లేయర్స్ అన్నవి సో మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు దీన్ని మళ్ళీ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి రోల్ చేయాలి మరి గట్టిగా కొట్టకండి జస్ట్ ఇలా స్మూత్ గా అంటే సరిపోతుంది ఇదే విధంగా సెకండ్ వన్ తో కూడా చేసుకోవాలి సేమ్ ఇలాగే ఈ ప్రాసెస్ అన్నది చాలా ఈజీ ఇది చూసారంటే మీరే ఎంతో ఈజీగా చేసేస్తారు పెద్ద టైం టేకింగ్ కూడా కాదు ఎంతో పర్ఫెక్ట్ గా వస్తాయి అండ్ అలాగే దీంట్లో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రూట్ స్టఫ్ అన్నది ఆ స్టఫ్ అన్నది ఈ విధంగా పెట్టేసుకుని దీనిపైన ఇంకొక లేయర్ అన్నది కవర్ చేసుకుని అసలు ఈ స్టఫ్ అన్నది బయటికి రాకుండా మొత్తం ఈ విధంగా చూపిస్తున్నట్టుగా కవర్ చేసుకోవాలి ఫస్ట్ మొత్తం అంచులన్నీ కూడా బాగా ప్రెస్ చేసి తర్వాత ఈ విధంగా కవర్ చేసేయాలి ఈ స్టఫింగ్ చేస్తాం కదా ఈ ప్రాసెస్ లో ఇలా కవర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సరిగా కవర్ చేయకపోతే ఆయిల్ లో వేసినప్పుడు ఆయిల్ అనేది చీదస్తుందన్నమాట సరిగా రావు అండ్ సో ఈ విధంగా బాగా పెట్టుకొని కవరింగ్ అన్న చేసుకొని ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసుకోవాలి సో పఫ్స్ అయితే రెడీ పెట్టేసుకున్నాము ఇప్పుడు బ్యాండి పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ పఫ్స్ అన్నవి ఇందులో వేసేసుకోవాలి చూడండి అసలు ఇందులో ఆయిల్ లో ఏగానే లేయర్స్ అనేవి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా సో అంతే ఇవి ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ అయిన లేయర్డ్ ఫ్రూట్ పఫ్ అనేది రెడీ అయిపోయింది పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇది లేయర్డ్ లేయర్డ్ గా చాలా బాగుంటుంది అండ్ క్రంచీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది సో ఎవరైనా ఇష్టంగా తినేస్తారు సో బేకరీ స్టైల్ లోనే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా అనిపిస్తుందో కదా సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది సేమ్ ఇదే క్వాంటిటీతో ఇదే మెజర్మెంట్ తో కనుక చేశారంటే సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటున్నా బై ఫ్రెండ్స్ Thanks for watching.